కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మిని సస్పెండ్ చేస్తూ గురుకుల కార్యదర్శి నవీన్ నికోలస్ ఉత్తర్వులిచ్చారు. ప్రిన్సిపల్ వేధింపులతో నిన్న విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్లో సరైన వసతులు కల్పించడం లేదని నేషనల్ హైవేపై ధర్నాకు చేశారు స్టూడెంట్స్. నిన్న కలెక్టరేట్ ముందు ఆందోళన తెలిపారు. విద్యార్థుల ఆందోళనలపై ఉన్నతాధికారులు స్పందించారు. ప్రిన్సిపల్పై చర్యలు తీసుకున్నారు. ప్రిన్సిపల్పై చర్యలకు సంబంధించిన డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, ప్రిన్సిపల్పై చర్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సమస్యలపై అధికారులు స్పందించలేదని నిన్న విద్యార్థులు 5 గంటల పాటు ధర్నా నిర్వహించిన సంగతి తెలిసితే, ఈ విషయంపై సంబంధిత తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటరీ నవీన్ నికోలస్ స్పందించారు. దీనిపై సాయంత్రం వరకు విచారణ చేపట్టి విజయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు నిన్న సాయంత్రం నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అక్కడ స్థానికంగా పనిచేస్తున్న అనిత అనే మ్యాథ్స్ ఉపాధ్యాయునికి బాధ్యతలు అప్పగించారు. అయితే మొత్తం మీద చూస్తే తాము గిరిజన సంక్షేమ శాఖ నుంచి అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి విద్యార్థులకు వసతులు సమకూర్చడంలో వైఫల్యం చెందారని, తాము మంచి నాణ్యత గల భోజనం ఇప్పిస్తున్న భోజనము ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నా ఇక్కడ మాత్రం అవి విద్యార్థులకు అందడం లేదని విచారణలో తేలిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓవరాల్ గా చూస్తే ఇక విద్యార్థుల ఆందోళనతో పాటు ఇక్కడ స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సమస్యలకు ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మిని బాధ్యత చేస్తూ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ దేవిదాస్.